బాదుడే బాదుడు ప్రోగ్రామ్ లో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని న్యూస్వర్గ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గ్రామాల్లో పర్యటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం బాగుపడాలంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు ఘనంగా మంగళహారతులతో స్వాగతం పలికారు. పెట్రోల్ డీజిల్ బాదుడే బాదుడు, పేదల గ్యాస్ బాదుడే బాదుడు, పొలాల ఎరువులు బాదుడే బాదుడు, కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు, బస్సుల ఛార్జీలు బాదుడే బాదుడు, చెత్త పన్నులు బాదుడే బాదుడు. తగ్గించాలి, పెంచిన పెరిగిన నిత్యావసర ధరలు వెంటనే ధరలు తగ్గాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఊరుకున మంచి జరగడం లేదు. రైతులకు గాని కార్మికులకు గాని ఉద్యోగస్తులకు గాని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత భావంతో ఉన్నారు. దయచేసి దానికి అప్పు తీసుకున్నారు 20 ఏండ్లకి, అంటే ఇంక మద్యపానం ఎక్కడ నిషేధం చేస్తారు? మరి మీరంతా కష్టజీవులు, పొద్దున్న లేస్తే పొలాలు పోతారు, సాయంత్రం వరకు పనిచేస్తారు, అలుపు తీరేదానికి ఒక క్వార్టర్ వేసుకుంటారు. తెలుగుదేశంలో 50 రూపాయలు అని ఒక సంవత్సరానికి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నా పక్కలో ఉన్న నాయకులందరూ కూడా కృషి చేసి పెసల బండలో కూడా తెలుగుదేశం మెజార్టీ తెచ్చామని నిరూపించుకోవాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను. ఒకసారి పెట్టుకున్నారంటే ఒక 6 నెలల తర్వాత బిల్లులు వస్తాయి. గ్యాస్ సిలిండర్లు మొదట సబ్సిడీ అమౌంట్ వేస్తామన్నారు, 465 ఉంది వేస్తామన్నారు, ఇప్పుడు 1100 అయింది పల్లెటూరులో గ్యాస్ సిలిండర్. ప్రతి ఒక్కటి పెరిగింది. మరి గతంలో తెలుగుదేశ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న బీమా అని ఒక స్కీమ్ ఉండేది. యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు ఇచ్చాం, సహజ మరణం చనిపోతే కూడా 2 లక్షలు ఇచ్చాం. పెళ్లి కానుక ఎస్సీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఆడపిల్లలు పెండ్లిళ్ళు అయితే డబ్బులు ఇచ్చాం. వాళ్ళు డబ్బులు ఇస్తామన్నారు, డబ్బులు లేదు, సింగిల్ లేదు, ఏది కూడా ఇవ్వడం లేదు. మీ అందరికి కూడా తెలుసు, మీరందరూ ఆదోనికి వస్తే 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకు భోజనము అన్న క్యాంటీన్లో దొరికేది, అది కూడా క్లోజ్ చేశారు. సంక్రాంతి కానుక పోయింది, క్రిస్మస్ కానుక పోయింది, రంజాన్ తోపా పోయింది, ఇవన్నీ కూడా తీసేశారు. ఇవన్నీ వాస్తవాలు నేను చెప్తా ఉండేది. అభివృద్ధి అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప మరలా అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. మరి పట్టాలు ఇచ్చారు, నివాసానికి ఉపయోగపడే స్థలం కాకుండా వాగులు కుంటలు నీళ్ళు ఆగేత పట్టాలు ఇచ్చారు. మీ గ్రామంలో కూడా ఎక్కడ పట్టాలు ఇచ్చారు మీ అందరికి కూడా తెలుసు. ఎవరైనా స్టార్ట్ చేశారా అక్కడ ఒక ఇల్లన్నా? ఎవరు స్టార్ట్ చేయాల? మన